మంచి ప్రాఫిట్ ఇచ్చే బిజినెస్ అనేది మీకు ఇక్కడ పరిచయం చేస్తున్నాను. అదే చెరుకు రసం బిజినెస్. ఈ బిజినెస్ అనేది అందరికీ తెలిసిందే. ఈ బిజినెస్ చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. ఈ బిజినెస్ మనకి రోడ్ సైడ్ కానీ షాపర్ బస్ కానీ ఈ బిజినెస్ని పెట్టి మనం నడిపించుకోవచ్చు. ఈ బిజినెస్లో రోజుకి మీకు 100 గ్లాసులు అమ్మినా కానీ రోజుకి 1500 దాకా మీరు సంపాదించవచ్చు. ఇక్కడ మెయిన్గా మనం వీడియో తీయడం కారణం ఏంటంటే ఇక్కడ మన చెరుకు రసం మిషన్కి బయట మిషన్కి తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తున్నాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SGK ఇండస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ అప్కమింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడండి. హలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం SGK ఇండస్ట్రీస్ నుంచి షుగర్ కేన్ జ్యూస్ మిషన్లో ఫస్ట్ మోడల్ మనకి కేన్ప్రో ఎకో 0.5 HP 3 రోలర్స్ షుగర్ కేన్ జ్యూస్ మిషన్ ఇక్కడ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాము. ఈ మిషన్లో ఆపరేషన్ చేసే ముందు మనము మిషన్ ఎలా రన్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా చూడండి. ఇది మనకి పవర్ కేబుల్ ఉండేది. ఇది మనకి 10 ఆంప్స్ 220 వోల్ట్స్ పవర్ కేబుల్ మనకి. ఇది మనం ఇలా ఇన్సర్ట్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ పవర్ ఇండికేషన్ ఆన్ అయ్యి మిషన్ కంప్లీట్గా పవర్ ఆన్ అవుతుంది. ఇది మనకి లైట్ ఇండికేషన్. ఇది మీకు మిక్సీలో ఎలా అయితే మనకి ట్రిప్ బటన్ ఉంటుందో అలా దీనిలో కూడా మనకి ట్రిప్ ఆప్షన్ ఉంటుంది. మిషన్ ఎప్పుడన్నా లోడ్ పడి రీసెట్ చేయాలంటే ఇది మనం బటన్ ప్రెస్ చేసి ఆటోమేటిక్గా మిషన్ రన్ అయిపోతుంది. మెయిన్గా ఇంపార్టెంట్ మనకి ఈ మిషన్లో ఆపరేషన్ పరంగా దీనిలో మనకి ఫార్వర్డ్ ఆప్షన్, 1లో పెడితే ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటుంది, 2లో పెడితే రివర్స్ ఆప్షన్ చేసుకోవచ్చు. మిషన్ వచ్చి కంప్లీట్గా మీకు టేబుల్ టాప్లో ఉంటుంది. మిషన్ వచ్చి మనకి ఇలా టేబుల్ టాప్లో ఉంటుంది, కింద మీకు లెగ్స్ ఉంటాయి, చిన్న టేబుల్ పైన మిషన్ పెట్టుకోవాలి. ఇంకా మనం ఆపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మిషన్ పరంగా ఆపరేషన్ స్టార్ట్ పెడదాము. మీకు మిషన్ కింద క్యాప్ ఉంటుంది, ఇది మనము దీనిలో మనం చెరుకు పెట్టాలి. ఈ క్యాప్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఈగల్ కానీ దోమలు కానీ ఏదైనా మస్కిటోస్ కానీ వెళ్లకుండా మనము క్యాప్ ఇచ్చాము. ఈ క్యాప్ మనం ఇలా ఓపెన్ చేసుకొని ఈ బటన్ని మనం 1లో పెట్టాలి. 1 అంటే ఫార్వర్డ్ ఆప్షన్. 1లో పెట్టగానే మనం ఏదో చెరుకు తెచ్చుకున్నామో ఆ చెరుకు మనము దీనిలో ఇన్సిట్ చేయగల ఆటోమేటిక్గా మిషన్ దానంతరాలే తీసుకుంటుంది. మనం ఎలాంటి ప్రెస్ చేసే అవసరం లేదు. మీకు డైరెక్ట్గా మీకు ఇక్కడ ఏదైతే మనము కింద జ్యూస్ జార్ పెట్టామో ఆ జార్లో మనకి జ్యూస్ కంప్లీట్గా మీకు దీనిలో కలెక్ట్ అవుతుంది. చూడండి ఎంత జ్యూస్ ఎంత ఫ్రెష్గా ఉందో. మీకు జ్యూస్ మనకి క్రష్ అయిపోయి క్రషింగ్ పార్ట్ అయితే ఎంత మీకు ఇలా బయటకు వచ్చేస్తుంది. మీకు సింగిల్ టైంలోనే మీకు క్రషింగ్ అనేది అయిపోతుంది. మ్యాక్సిమం క్రషింగ్ అనేది అయిపోతుంది. చూశారు కదా, మొత్తం పౌడర్ ఫామ్ అయిపోయింది. మీకు బయట మిషన్ లాగా 4 సార్లు పెట్టాలి 5 సార్లు పెట్టాలి అని లేకుండా ఒకటేసారికి మొత్తం 100% క్రషింగ్ అనేది ఈ మిషన్లో మీకు పొందవచ్చు. మొత్తం మీకు పౌడర్ ఫామ్ అయిపోతుంది మొత్తం మీకు. రెండో చెరుకు ఉందండి. ఈ రెండో చెరుకు కూడా మిషన్లో పెడతాము. ఇది మీడియం చెరుకు. ఈ చెరుకులో ఎంత క్రష్ అవుతుందో కూడా చూద్దాము. ఇప్పుడు ఫార్వర్డ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని మనకి రివర్స్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు. 0లో పెట్టి 2లో పెడితే చెరుకు రివర్స్ అయిపోతుంది, చెరుకు బయటకు వస్తుంది. మనం ఫార్వర్డ్ చేయాలంటే మళ్ళీ మీరు 1లో పెట్టగానే ఆటోమేటిక్గా మనకి ఫార్వర్డ్లో వెళ్ళిపోతుంది. మీరు చూడండి ఇక్కడ కింద మనకి జ్యూస్ అనేది కంప్లీట్గా మనకి ఫ్రెష్ జ్యూస్ అనేది ఇక్కడ మీకు జ్యూస్ కలెక్టర్లో కలెక్ట్ అయిపోతుంది. సింగిల్ టైంలో మళ్ళీ సెకండ్ టైం పెట్టాలి థర్డ్ టైం పెట్టాలి లేకుండా సింగిల్ టైంలో క్రషింగ్ అనేది అయిపోతుంది. చూడండి దీనిలో కూడా మనకి సేమ్ క్రషింగ్. ఫస్ట్ దానిలో ఎంతైతే క్రషింగ్ అయిందో దీనిలో కూడా మనకి సేమ్ క్రషింగ్ అనేది అయ్యింది. మొత్తం పౌడర్ ఫామ్లో అయిపోయింది. ఒకటేసారికి 100% క్రషింగ్ అయిపోయింది. ఈ మిషన్ వచ్చేసి కంప్లీట్గా మీకు స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో తయారు చేసాము. దీనిలో మనది దీనిలో రోలర్స్ అనేవి 304 స్టెయిన్లెస్ స్టీల్ రోలర్స్ వాడాము. ఈ మిషన్ కంటిన్యూగా మీరు గంటకి ముందు నుంచి 150 కేజీలు చెరుకు వాడచ్చు. కంటిన్యూగా మీరు 1 అవర్ వాడినా కానీ మీకు 4 to 5 మినిట్స్ మీకు పవర్ఫుల్ వస్తుంది. మీకు ఈ మిషన్లో బయట మిషన్కి డిఫరెన్స్ అనేది మీకు చెప్తాను చెప్పారు కదా ఫస్ట్లో. మెయిన్గా మన మిషన్లో ఎలాంటి చైన్ బెల్ట్ వాడాలి, దీనిలో కంప్లీట్గా మనకి గేర్ బాక్స్ విత్ షాఫ్ట్ డ్రైవ్ మెకానిజం వాడతాము. బయట మిషన్లో చాలా మటుకు చైన్ బెల్ట్ వాడి మిషన్ తయారు చేస్తారు. మిషన్ మీరు కొనే ముందు బయట వాళ్ళకి మిషన్లో చైన్ బెల్ట్ ఉందా లేదా అడగండి.